అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల 24వ తారీఖు శుక్రవారం 2021 ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనులు అంతరీంద్రియములందు కోపము సుఖనివాసము చేయును. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నటువంటి అద్భుతమైన ఒక చక్కని విషయం ఏంటంటే, తొందరపడి కోపపడవద్దు అని. కోపము అనేటువంటిది అది మంచిది కాదు అనే విషయాన్ని మనం బైబిల్ ద్వారా చూస్తూ ఉన్నాం. చాలామంది తొందరపడి కోపపడుతూ ఉంటారు. నిజంగా అలాగు చేయటం అనేటువంటిది బుద్ధిహీనులు చేసే పని అని అక్కడ మనకి చక్కని రీతిలో తెలియజేయబడుతుంది జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా. బుద్ధిహీనులు అంతరేంద్రియములందు కోపాన్ని సుఖనివాసంగా ఉంచుకుంటారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, దయచేసి దేవుని పిల్లలు ఎవరు కూడా తొందరపడి కోపపడకూడదు. అలా కోపపడడం వలన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. దేవుని యొక్క పిల్లలుగా మన బాధ్యత ఏమిటనంటే, ప్రతి విషయాన్ని ఆలోచించాలి కానీ ఆత్రపడి కోప్పడి దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేటువంటిది మంచిది కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈనాడు ప్రతి క్రైస్తవుడు దేవుడు ఇచ్చినటువంటి చక్కని ఆయుష్ను కలిగి ముందుకు సాగుతున్నాం గనక, దయచేసి కోపము అనేటువంటి ఈ చెడ్డ లక్షణాన్ని మనలో నుండి తీసివేసుకుని దేవుని చిత్త ప్రకారంగా సాగటానికి ప్రయత్నం చేయడానికి సాగుదాం. ఏకుభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశాల్లో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని దీవించి స్థానిక సంఘాన్ని బలపరచమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you.